ప్రత్యేకించి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారితో ఆవిడ మాట్లాడుతూ ఉండేది. ఆయన అప్పుడప్పుడు బయట పడిపోతూ ఉండేవారు ఆ విషయాలు. ఆయన కొంచెం పరాకుగా ఉన్నప్పుడు ఎవరో అడిగారు, మీ అన్నగారు అంతటి నిష్ఠాగరిష్ఠులు కదా పూర్వాశ్రమంలో అన్నగారు, మరి మహాదేవేంద్ర సరస్వతీ స్వామివారు అంత తక్కువ రోజులు పీఠాధిపత్యం ఎందుకు వహించారు అని అడిగారు. మీరింతకాలం ఎలా వహించగలిగారు అని అడిగారు. ఆయన చటుక్కుని జవాబు చెప్పారు. సాధారణంగా పరమాచార్య స్వామి వారికి వెంటనే జవాబు చెప్పే అలవాటు లేదు. ఎవరైనా ప్రశ్న అడిగితే కొంతసేపు ఆలోచించి జవాబు చెప్తారు. ఆయన చటుక్కుని చెప్పారు, నేను అడిగాను కామాక్షి అన్నారు. ఆ రోజు బయటపడ్డారు. ఏమంది అమ్మ అని అడిగారు. ఒకడు అలా పోయాడు, నువ్వు ఇలా పోయావు అంది అమ్మవారు. అందరూ తెల్లపోయారు, ఏమిటి జవాబుకు అర్థం అని. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వారు మళ్ళీ ప్రసన్నంగా ఉన్నప్పుడు అడిగారు, ఆయన అలా పోయారు నువ్వు ఇలా పోయావు అంది అన్నారు కదా, ఏమి దాని అర్థం అని అడిగారు. ఏమీ లేదు, రాటు పోటు తట్టుకోగలిగినంత శక్తి మీ పూర్వాశ్రపపు అన్నగారికి లేదు. అతను పరమనిష్టాగరిష్ఠుడు, గొప్ప కర్మిష్టి. అతను ఈ జగత్తులో ఇమడలేడు. ఇమడలేని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు నాలోకి తీసేసుకున్నాను. వేరొకడు రాటు పోటు తట్టుకోగలిగిన వాడు, వాడు లోకంలో ధర్మ ప్రచారం చెయ్యగలడు. అందుకని నిన్ను ఇలా పొమ్మన్నాను, ఆయన్ని అలా పొమ్మన్నాను అని అమ్మ అంది అన్నారు. అంటే ఆయన కామాక్షి అమ్మవారితో మాట్లాడుతుండేవారని, కామాక్షి పరదేవత ఆయనతో మాట్లాడింది అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకొకటి అక్కర్లేదు. నేను మీకు ఒక పరమసత్యాన్ని చెప్తున్నాను, ఇప్పటికీ కన్నులు తిప్పే అమ్మవారి దేవాలయం కామాక్షి దేవత ఒక్కటే. కామాక్షి పరదేవత కన్నులు తిరుగుతాయి ఇప్పటికీ. ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తెర. ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తిరగడం కనిపిస్తుంది. నన్ను నమ్మండి, ఎంత తిప్పుతుందో తెలుసా? ఏదో కొద్దిగా ఇలా కదలడం కాదు, ఇక్కడ ఉండవలసినటువంటి నల్లగుడ్డు ఈ చివరకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ గుడ్డి ఇక్కడికి వస్తే మొత్తం కన్ను తెల్లపడితే ఒళ్ళు గగుర్పాటు వస్తుంది, రోమాంచితం అవుతుంది. ఒక స్థితిలో అయితే భయం వేస్తుంది కూడా, అయ్యి బాబా అదేమిటి అలా ఉంది అని. అలా తెల్లగుడ్డు ఒక్కటే కనపడేటట్టుగా నల్లగుడ్డు ఇక్కడ ఉంచి సర్రని మళ్ళీ ఇట్నుంచి ఇటుకి తిప్పుతుంది. ఇలా ఇక్కడ కొన్న నల్లగుడ్లు ఒక్కసారి ఇలా చూస్తుండగా ఇటుకి తిప్పు.